నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో ఈరోజు తుది తీర్పు రానుంది. ఇప్పటికే మర్రి శ్రీనివాస్ రెడ్డి దోషిగా కోర్టు వెలువరించడం జరిగింది. మరి శిక్ష ఖరారుకు సంబంధించి ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరి శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది అనేది మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు సామాజిక కార్యకర్త సంధ్య గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే రచయిత్రి భండారి విజయ గారు ఉన్నారు. నమస్తే మేడం. అలాగే అడ్వకేట్ జేఎల్ఎన్ మూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. సంధ్య గారు, మీరు చెప్పండి, మొన్ననే చూసాం సమత కేసులో ఉన్న నిందితుడికి ఉరిశిక్ష పడింది. అంటే ఈ పోక్సో చట్టాలు రావడం ద్వారా, అంటే ఇలాంటి తొందర తొందరగా జరగడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి సంబంధించి ఇప్పుడు తీర్పు వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఉరిశిక్ష తనకు కూడా పడే అవకాశం ఉందా? అసలు ఎటువంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మొత్తం ఉరిశిక్షలు డిమాండ్ చేసేటువంటి స్థితి ఇవాళ మన చుట్టూ కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న అత్యాచారాలని నిలువరించడంలో, అడ్డుకోవడంలో వ్యవస్థలు ఫెయిల్ అయిపోయాయి. తల్లిదండ్రుల ఆక్రోశం, ఆవేదన ఎట్లుందంటే, మా బిడ్డలు మాకు ఎట్లాగో దక్కకుండా పోయారు, వాళ్ళని తెచ్చుకోలేము, కానీ వాళ్ళకి ఈ స్థితికి పట్టించిన వాళ్ళని చంపేస్తాయన్నా న్యాయం జరుగుతుందనే దాంట్లో చాలామంది ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది, ఉంటున్నారు కూడా. ఇప్పుడు సమత కేసులో కానీ ఇంకా ముందు ఇతర కేసుల్లో పడినప్పుడు వీళ్ళు, మా పరిస్థితి ఏంటి, మా బిడ్డకి ఎప్పుడు జరుగుతుంది, మా బిడ్డలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని హాజీపూర్ బాధితులు అడిగారు. అయితే హాజీపూర్ ఘటనలోకి మనం వెళ్తే, నేరస్తుడు ఉన్మాది తీవ్రమైన నేరాలు చేయడంలో అతను రాటు తేలిపోయాడు. గతంలో కూడా ఈ ఆ ఊర్లో ఈ అమ్మాయిలు మీద జరిగిన అత్యాచారాలే కదా, ఈ ముగ్గురు అమ్మాయిల మీద జరిగిన దాడులే కాదు, అతను వీళ్ళ అత్యాచార హత్యలకు ముందు కూడా బయట ఎన్నో కర్నూలులో కానీ బయట కానీ అత్యాచారాలు చేశాడు, హత్యలు చేశాడు, అవన్నిటి నుంచి కూడా తప్పించుకున్నాడు. దొరికి కూడా నేరాల్లో దొరికి కూడా అతను బయటకు వచ్చాడు. అంటే ఒక కరుడు కట్టిన నేరస్తుడిని చంపడానికి వదిలేయడానికి మధ్య ఇంకేమీ లేదని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే నేరస్తులు మన ముందే, మన కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా, వాడు నొటోరియస్ క్రిమినల్ అని తెలిసినా కూడా పట్టించుకోని స్థితి ఇక్కడే ఉంటుంది. అతను అత్యాచారంలో పట్టుబడి ఆ నేరంలో ఇంకా శిక్ష పడకుండాను లేకపోతే బెయిల్ మీద బయటకు తిరుగుతుంటే, ఆ నేరం చేసిన వాడు బయట తిరుగుతున్నప్పుడు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే పర్యవేక్షణ కూడా మనకు లేదు. అదే ఇతర దేశాల్లో ఒక రేప్ కేసెస్లో క్రిమినల్స్ ఉంటే లేదా అత్యాచార నేరస్తులు ఉంటే ఆ ప్రాంతంలో హెచ్చరికలు ఉంటాయి. ఆ నైబర్హుడ్స్లో, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో అత్యాచార నేరస్తులు ఉన్నారు జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డులు పెట్టినట్టు ఆ నైబర్హుడ్స్, నేను స్వయంగా కూడా చూశాను. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఇల్లు వెతుకుంటే ప్రాంతంలో నైబర్హుడ్స్ ఏమున్నా ఏం లేవు అన్న దగ్గర చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఏంటంటే ఈ ఏరియాలో, ఈ నైబర్హుడ్లో సెక్షువల్ అఫెన్సెస్ అఫెండర్స్ ఉన్నారు, అఫెండర్ ఉన్నాడు ఆ నైబర్హుడ్లో. ఎందుకంటే వాడు బెయిల్ మీద వస్తాడు లేకపోతే శిక్ష అయిపోయి వస్తాడు, వాడింట్లో వాడు ఉంటాడుగా, వాడింట్లో వాడు ఉండొద్దు అని చెప్పే పరిస్థితి లేదు, ఎవరికి ఉండదు, వాడింటికి వాడు వస్తాడు బెయిల్ మీద వచ్చో లేదా శిక్ష అనుభవించో. కానీ ఆ ఏరియాలో ఆ నేరస్తుడు అతను ఉన్నాడు అనేది అక్కడ వాళ్ళు దాన్ని హెచ్చరికలాగా జారీ చేసేటువంటి సిస్టమ్ అక్కడ ఉంది. దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఆలోచించుకుంటారు ఇక్కడ ఉన్నారు అని ఒక దృష్టి ఉంటుంది. అట్లాగే ఇట్లా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వరంగల్లో జరిగింది, ఆ పిల్ల చిన్న పాప 9 నెలల పాపమే చేసినాడు కూడా రిపీటెడ్ అఫెండర్. కానీ అసలు వాడు పిచ్చోడనో, మన దగ్గర ఏంటంటే తాగుబోతనో, పిచ్చోడనో, సైకో అనో వదిలేస్తారు. సైకోలను రోడ్ల మీద వదిలేస్తే జరిగేది ఏంటి, ఇవే జరుగుతాయి. కాబట్టి ఇది ప్రధానంగా మాట్లాడాలి. రెండో విషయం ఏంటంటే, హాజీపూర్లో ఆ పిల్లలంతా చదువు కోసం బయటికి వెళ్ళి 4 కిలోమీటర్లు నడిచొస్తున్న స్థితిలోనే ఈ దాడులకి బలయ్యారు. అంటే ఆ ఒక గ్రామానికి, అంత పెద్ద గ్రామం హాజీపూర్లో, బాగా పంటలు పండుతాయి, ఆకుకూరలు పండుతాయి, మేమిద్దరం కూడా వెళ్ళాం ఆ ప్రాంతంలో, అమ్మాయిలు చదువుకోవడానికి బయటికి వెళ్తే 4 కిలోమీటర్లు నడవాల్సిన అగత్యం ఏంటి? అంటే బస్సు లేని పరిస్థితి కూడా కారణం. అంటే చదువుకోవాలి అనుకునే పిల్లలకి రవాణా సౌకర్యం కల్పించలేని వ్యవస్థకి ఏం బాధ్యత లేదా? హాజీపూర్ దుర్ఘటనలో నేరస్తుడు శ్రీనివాస్ రెడ్డే కాదు, వ్యవస్థ కూడా, అంటే ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి అని మేము ఆ రోజే మాట్లాడాం. ఆ రోజే అక్కడ మేము మీడియా మీట్లో మాట్లాడాం. కనీసం రవాణా సౌకర్యం లేని చోట, అంటే ఇవాళ పిల్లలు చదువుకోవడానికి బయటికి వెళ్ళడానికి
ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చే పిల్లలకి లేవు, ప్రైవేటు వాళ్ళకి కూడా లేదు. అంటే ఇవన్నీ కారణమే. అంటే వ్యవస్థలో ఉండే వైఫల్యాలు కూడా నేరస్తులు ఉపయోగించుకుంటారు అనడానికి హాజీపూర్ ఘటన ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఓకే, వ్యవస్థ వైఫల్యం కూడా అక్కడ ఉంది. యా, వనిత టీవీ జరిగినప్పుడు అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగిందండి. అసలు ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాట్లాడినప్పుడు ఒక బస్ అలాట్ చేస్తామని, అంటే ఘటన జరిగిన తర్వాత బస్ అయితే రద్దయింది, ఎక్కువగా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి. కానీ ఈ ఘటన తర్వాత అక్కడ వాళ్ళు కూడా డిమాండ్ చేయడం, వనిత టీవీ కూడా యూజ్ చేయట్లేదని కాదు, సారీ, ఫుల్గా వాడు కూరగాయలు బొట్లేసుకుని ఈసీఎల్ దాకా వచ్చేవాళ్ళు. అవి డివిజన్లో సమ్ యాదగిరి గుట్టకి వెళ్ళిందని, అదని పల్లెటూర్లలో బస్సులు వాడరు అనే సమస్య లేదండి. ఓకే, తర్వాత అయితే బస్ అలాట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో అది సెకండరీ. కానీ ఈ ఇలాంటి ఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉరి శిక్షలు అనేవి పడుతూనే ఉన్నాయి. అంటే కఠినమైన శిక్షలు ఇంకా ఎంతవరకు కావాలి అని, అంటే ఏదైనా శిక్ష పడుతుంది అని తెలిసి కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆడవాళ్ళు బాధితులుగానే ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. అంటే టెక్నాలజీ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని అంటున్నారు, కానీ ఈ ఘటనలు ఏంటి? రోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయంలో కూడా ఎన్నో జరుగుతుండొచ్చు. అంటే ఈ శ్రీనివాసరెడ్డికే సంబంధించి చూసుకున్నాం అనుకోండి, ఎన్నో కేసులలో తను అరెస్ట్ అయి బయటకు వచ్చేసాడు. అంటే తన వాడికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా, నేను ఎన్నో చేశాను అయినా కూడా నన్ను పోలీసులు పట్టుకోలేకపోయారని. ఇది సివియర్గా చూశారు కాబట్టి దీంట్లో బయటపడ్డాడు. అంటే ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, చట్టాలు ఇంకా ఎంతవరకు కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది, అవి ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్లుగా మేము అక్కడికి పరిశీలనకు వెళ్ళాము. ముందు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చేయట్లేదు. ఎవరైతే ఇలాంటి సంఘటనలు జరిగినాయో, సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటము, తీసుకెళ్ళి ఇంటరాగేషన్ పేర ఒక 3-4 నెలలు నడపటము, ఫాస్ట్ కోర్ట్ అని పెట్టడము. ఫాస్ట్ కోర్టులో వస్తే తీర్పు వస్తే వస్తుంది, లేకుంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ ఇష్యూనే ఉంది. నిర్భయ ఇష్యూ జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఈరోజుకి ఆ తల్లి వాళ్ళ నా బిడ్డకు న్యాయం జరగలేదు అని అడుగుతుంది. ఎందుకు ఇంత జరుగుతుంది, ఇంత లేట్ కావాల్సిన అవసరం ఏంటి? దానికి సంబంధించిన వ్యవస్థ అయితే సరిగ్గా లేదు. న్యాయస్థానాల్లో కూడా మనకు న్యాయము త్వరగా రావట్లేదు. ఫాస్ట్ కోర్ట్స్ పెట్టినా కూడా, ఈ ఫోక్సో చట్టం వచ్చిన తర్వాత కూడా ఫాక్సో ఫాస్ట్ కోర్టులు పెట్టినా కూడా ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఒక నిర్భయకు న్యాయం జరగలేదు. తర్వాత దిశ విషయంలో మనం చూసాము, ఇక్కడ దిశ విషయంలో ఎన్కౌంటర్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు. ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ చేసిన తర్వాత అదే సందర్భంలో మనకు సమత ఇష్యూ కూడా జరిగింది. అంతకుముందు చిన్నపిల్లలు జరిగింది. ఇట్లా చాలా ఇష్యూస్ రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి, దీంట్లో మారాల్సిన వాళ్ళు ఎవరు అనేది ముందుగా మనం గ్రహించాల్సింది. ప్రభుత్వం అయితే ముందు చర్యలు తీసుకోవాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలను అది కోర్టు దృష్టికి వెళ్ళి తొందరగా ఫాస్ట్గా శిక్షలు పడేటట్టు, కఠిన శిక్షలు. ఇప్పుడు ఉరి శిక్ష వేసినంత మాత్రాన ఏవి ఆగవు, ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన నేరాలు ఆగవట్లేదు. మరి ఇంక ఏం చేయాలి అని అంటే, తప్పకుండా వాడికి బెయిల్ రాకుండా చేయాలి. కఠిన శిక్షలు, యావజీవ శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎవరికైనా యావజీవ శిక్ష వేస్తున్నప్పుడు భయం అనేది ఉంటుంది. శిక్షలు వెంటనే పట్టలేదు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళు బెయిల్స్ మీద బయటకు వస్తున్నారు, మళ్ళీ సేమ్ అవే రిపీటెడ్ చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. మన ఉత్తరప్రదేశ్ అటువైపు నార్త్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, సరైన న్యాయ వ్యవస్థ లేదు, సరైన ప్రభుత్వ రంగ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంఘటనలు వెంటనే పరిష్కార మార్గం వైపుగా ప్రభుత్వాలు నడవాలి, న్యాయ వ్యవస్థ కూడా కదలాలి. తాత్సారం చేస్తూ రిపీటెడ్గా వాళ్ళని పోస్ట్ పోన్ చేసుకుంటూ కేసుల్ని అలా చేయటం ఎంతవరకు న్యాయము? దానివల్ల వీళ్ళకి ఏమర్పడుతుందంటే, ఒక నేరస్తులకు ఒక అభిప్రాయం ఏమర్పడుతుందంటే, వాళ్ళకి ఏం కాలేదు కదా, మనం చేసినా ఏం లేదులే అనే తానే ఒక తప్పుడు ఒక మెసేజ్ని మనం ఇచ్చినట్లుగా అవుతుంది. రైట్ మేడం, ఒక నిమిషం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఉప్పల శారద గారు జాయిన్ అయ్యారు డిస్కషన్లో. నమస్తే మేడం. ఇప్పుడు మనం చూసాం గతంలో సమత కేసుకి సంబంధించి నిందితుడికైతే ఉరిశిక్ష పడింది. మరి ఇప్పుడు మరికొద్ది సేపట్లో శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి శిక్షకు సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ రెడ్డికి కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. ముగ్గురు మైనర్ బాలికల్ని, అమాయకులైన మైనర్ బాలికల్ని చాలా క్రూరంగా అత్యాచారాలు చేసి ఆ రకంగా బావిలో చంపేయడం అనేది అసలు జీర్ణించుకోలేని విషయం.
ఒక తల్లిదండ్రి ఎంతో ప్రేమగా తన కూతుర్ని భవిష్యత్తుని ఎంతో రకంగా ఊహించుకొని అల్లారుమిదిగా పెంచుకునే ఒక అమ్మాయిని ఏ హక్కుతో అతను అంత ఘోరంగా ఆ పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ముగ్గురిని అంతకుముందు ఎన్ని చేశాడో తెలియదు కానీ బయటకు వచ్చిన మాత్రం ఆ ముగ్గురిని ఇప్పటికీ నన్ను ఇరికిచ్చాడు అని ఏడుస్తున్నాడు అని అంటే అసలు ఎంత ఘోరమైన మనిషి అతను అని మాత్రం ఈరోజు కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి మనుషుల్ని ఉరితీయడమే న్యాయం. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఉరితీయకూడదు, ఏదో యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే సభ్య సమాజంలో సరే యావజ్జీవ కారాగార శిక్ష అంటే మన శిక్షాస్మృతి ప్రకారం 13 సంవత్సరాలు ఏదో వేస్తారు. ఈ 13 సంవత్సరాల చట్టంలో ఎక్స్టెండెడ్ లైఫ్స్ ఉన్నాయిలే. సో ఈ కొన్ని సంవత్సరాలు కూడా ఏమవుతుంది అంటే ఒక జైలు జీవితంలో వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో మరి తెలియదు. కానీ వాళ్ళు హాయిగా 7 గంటలకి టీ, 9 గంటలకి ఒక టిఫిను, మళ్ళీ 1 గంట 2 ఇంటికి భోజనం, మళ్ళా సాయంత్రం పూట కాసేపు ఈ మధ్యలో ఒక్కొక్కసారి తోట పనో కుమ్మరి పనో చెక్క పనో ఏదో కాసేపు చేయించడం, ఆరామైన జీవితం. వాళ్ళకి ఇది సంపాదించాలి, ఇంకొకరికి పెట్టాలి, రేపొద్దున బరువు బాధ్యత, ఒక కుటుంబాన్ని మోయాలి అనే భారము బాధ్యత ఏం లేదు. ఓ బాధ్యత లేని జీవితం అనుకోవచ్చు జైలు జీవితం అంటే. వాళ్ళకి ఏం కష్టం? రోజు ఏమైనా కొరడాలతో కొడతారా, రంపాలతో కోస్తారా, బండలెత్తమంటారా? మాక్సిమం ఏదో కాసేపు పనిచేస్తారు వాళ్ళు. ఎవడే ఒకవేళ బయటకు వచ్చేసేటప్పుడు కూడా ఈ చేసిన దానికి కూడా అంత ఇంత డబ్బులు ఇచ్చే పంపుతున్నారు. చేపలు లేదా ఒక ఏదో ఒక పని చేసి దానికి ఇంతో అంతో డబ్బులు కూడా ఇచ్చి పంపుతున్నారు. ఈ జైలు జీవితం వల్ల వీళ్ళు ఎంతమంది మారుతున్నారు? బయటకు వచ్చి దొంగతనాలు మానేశారా, లేకపోతే బయటకు వచ్చి నిజంగా మారిపోతున్నారా? కాబట్టి ఇటువంటి దానికి సమాజంలో ఎలా ఉండాలి అంటే ఇంకా నీకు బతుకు లేదు. ఇటువంటి క్రూరమైన కార్యక్రమాలు చేసినప్పుడు నువ్వు భూమి మీద జీవించడానికి నీకు అర్హత లేదు. భగవంతుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఇచ్చిన అదృష్టాన్ని నువ్వు పాడు చేసుకున్నావు కాబట్టి నీకు మృత్యువే సరైన పనిష్మెంట్ అని మాత్రం ఆ భగవంతుడు ఇచ్చిన దానికి చేశారు. అతను చేసిన పద్ధతికి అది ఒకటేనండి. ఇది ఎందుకంటే ఆ బాలిక ఆ బాలిక లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగింది. అదే రకంగా ఈ అబ్బాయి కుటుంబానికి కూడా అది జరగాలి. అప్పుడే అబ్బాయికి తెలిసి వస్తుంది అరే నా మీద ఆధారపడిన నా కుటుంబం, నా మీద ఆధారపడిన కుటుంబం కూడా నాశనమైపోయింది తెలుస్తుంది. అదే రకంగా ఈ రోజు బాలికలందరూ వారి కుటుంబాలు ఎంత బాధపడ్డాయి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు బాలికలు మాత్రమే సరైన ఒక గందరగోళం నడుస్తుందండి సమాజంలోనే. ఎందుకంటే ముందే సరైన ఏంటంటే బాలికల పట్ల కన్సర్న్ లేకో, అత్యాచారాలు విషయంలో వ్యతిరేకత లేకో మాట్లాడట్లా. ఏంటంటే ఈ చంపడాలు అనే వైపు వెళ్ళి అసలు చేయాల్సిన పని చేయకుండా అయిపోయింది వ్యవస్థలో. బాధితురాలు ఎవరైనా న్యాయం జరిగే వ్యవస్థ కావాలి, నేరస్తుడు ఎవడైనా శిక్షించే వ్యవస్థ కావాలి. ముందు అవి మరణశిక్షలు అనే కాలయాపన కాదు. మరణశిక్షలకున్న లూప్ హోల్స్ మర అదే ఎక్స్టెండెడ్ లైఫ్ అయితే అంత లేదు. అది మరణశిక్ష అనగానే విపరీతమైన మెర్సీ పిటిషన్లు, విపరీతమైన లూప్ హోల్స్ అవి కూడా వద్దు, ఏకంగా చంపేయండి అంటారు. అంటే ఈ కోపం వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి మీద వాడు పెళ్లి చేసుకుంటానంటది లేదా నచ్చింది చేసుకోదు చంపేయాలా? ఈ అంత కోపం వచ్చిన వాళ్ళందరూ చంపేయాలా? వ్యతిరేకత వస్తే చంపేయాలా? ఏంటి ఉన్మాదం? ఎందుకు ఈ ఉన్మాదం? అసలు ఎంతమంది అదే ఇవాళ ఆశారాం బాపు, ఆశారాం బాపూజీని ఉరిశిక్ష అని అడగరు ఎవరు. వాడు ఇద్దరు మైనర్ బాలికల్ని వాడి కొడుకు కలిసి కంటిన్యూ అత్యాచారాలు చేసి ప్రెగ్నెన్సీలు తీస్తే ఒక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి కష్టపడి ప్రూవ్ చేస్తే ఆ అయ్యా కొడుకుని అరెస్ట్ చేయడానికి, ఆశారాం బాపు వాడి కొడుకుని అరెస్ట్ చేయడానికి 4 కోట్లు గుజరాత్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి అరెస్ట్ చేయడానికి. అంటే పెద్దవాడు చేస్తే అరెస్ట్ చేసి దమ్ముండదు. ఉన్నావులో ఉన్నారు బీజేపీ ఎంపీలు, వాళ్ళని ఎందుకు చర్య తీసుకోరు? మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పెళ్లి చేసుకొని బీజేపీ ఎంపీ ఒకడు రేపులైతే చేస్తాడు. వాళ్ళని ఎవరు అడగరే ఊరి, ఎందుకు అడగరు? అందుకని నేనేమంటున్నాంటే ఇవాళ యూపీలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఒక్క ఉన్నావులోనే జనవరి నుంచి నవంబర్ వరకు 149 జరిగినాయి. మరి దాంట్లో ఎందుకు అడగట్లా అంటే ఊరికే మనకేదో ప్రేమ ఉందని చాటుకోవడానికి మరణశిక్షలు అడగడం. మరణశిక్షలు అడిగిన వాళ్ళకి మహిళల మీద ప్రేమ ఉంది,
దండశిక్షలు అడగని వాళ్ళకి ఏదో లేదు, అది కాదమ్మా. ఒక ప్రూవ్ అయిన ఒక నేరస్తుడిని మాత్రం మనం వదలకూడదు, వదలకూడదు. నేను కూడా వదలమంటలేదు. ఎక్స్టెండెడ్ లైఫ్ ఎందుకు అంటున్నామంటే అత్యాచార బాధిత నేరస్తుడిని అది కాదు. ఒక నిమిషం, అత్యాచార నేరస్తుడు బతికి బతకట్టాలని అత్యాచారం ఎప్పుడైతే అగ్వాన వదిలేస్తారు, ఒక అదే వాడు ఇంకో 100 మంది మైనర్ బాలికల్ని చేసినా పర్వాలేదా? అనలేదు ఎవరు అట్లా. ఇప్పుడు మీరు చెప్పేది అలానే ఉంది. అట్లా ఎందుకండి మీరు మీరు చేసేది అలా? నేను అనలేదు, వాళ్ళు అనలేదు. అత్యాచారాలని మన బుర్రల్లోంచి కూడా అత్యాచారం కలిగినటువంటి భావజాలాన్ని అడ్రస్ చేయాలి. నేను ఇంకా వారు మాట్లాడాలి, వారు మాట్లాడాలి, నేను కంటిన్యూ చేస్తాను. మొత్తం మేమే మాట్లాడతాను. సరే, ఇప్పుడు మనం ఈ కేసు గురించి చూస్తున్నప్పుడు లాయర్లు మాట్లాడడం జరిగింది. నిందితుడు, నా తల్లిదండ్రులకు ఎవరూ లేరు, వాళ్ళు నేనే చూసుకోవాలి, నేను అసలు ఈ శిక్ష ఇవి నేను చేయనే చేయలేదు, నన్ను పోలీసులు కొట్టి ఒప్పించారు, ఇలా రకరకాలుగా తన వంతు ప్రయత్నం చేశాడు, నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా అని జడ్జి గారు అడిగినప్పుడు అని అంటే, ఫస్ట్ దాన్ని చెప్పినప్పుడు మాత్రం ఒప్పుకున్నాడు, అవును ఇవన్నీ నేనే చేశానని. సో ఇప్పుడు ఏదో ఒక శిక్ష పడే టైంలో ఇలా చెప్తున్నాడు అని అంటే ఏంటి? మరి శిక్షలో మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఉరిశిక్ష పడుతుందా లేదా? అసలు ఎటువంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇందాకటి నుంచి మన పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇక్కడ మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ క్లియర్ ఉన్నాయి, వెరీ క్లియర్గా ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ క్లియర్ ఉన్నప్పుడు ఇవాళ దాకా చెప్పండి, మన దేశంలో ఈ అత్యాచారాల మీద ఫస్ట్ యాక్ట్ ఒకటి, గట్టి యాక్ట్ ఒకటి పట్టుకొచ్చారు, నిర్భయ యాక్ట్. ఇవాళకి వాళ్ళకి శిక్ష పడలేదు. నిన్న లా మినిస్ట్రీ ఒక లెటర్ రాసినా కూడా వారం రోజులు మళ్ళీ టైం ఇచ్చారు. అంటే దేశంలో లాలో ఏదైతే రూల్ ఆఫ్ లా అంటాం మేము, ఫారిన్ కంట్రీస్లో రూల్ ఆఫ్ లా అంటాం, ఈ ఇండియాలో కూడా ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్లో రూల్ ఆఫ్ లా అని కూడా మొదలెట్టాం. అంటే బ్రిటిష్ వారు వదిలేసిన క్రిమినల్ లాని, లేకపోతే ఐపీసీని, లేకపోతే దాంట్లో ఒకటి అమెండ్మెంట్ మొత్తం మీద 100 సంవత్సరాల్లో ఒక అమెండ్మెంట్ చేయడానికి ఆస్కారం కుదిరింది. అంటే ఆ లాలో శిక్ష పడేటప్పుడు 2-3 ఆలోచించాలి. ఇందాక నుంచి వీళ్ళ ఆవేదన నాకు అర్థం ఏంటంటే, అంటే నువ్వు మనిషి అత్యాచారం చేయగానే ఉరి శిక్ష, వాడు ఏముంది, వాడు ప్రిపేర్ అయ్యి చేస్తాడు ఉరి శిక్ష, వాడికి ఏం తెలుస్తుంది, వాడు కంటిన్యూషన్ జీవితంలో వాడికి ఏం బాధ కూడా తెలియదు, ఒక్క క్షణంలో ఉరేస్తారు చంపేస్తారు అయిపోయింది కథ. నేను తప్పుగా మాట్లాడకూడదు అమ్మా, ఇట్లా ఒక లాయర్గా నేను మాట్లాడకూడదు, కానీ వ్యవస్థలో లాలో కొన్ని ఉన్నాయి, కొన్ని వేస్ అండ్ మీ ఇఫ్స్ అండ్ మీన్స్ ఉన్నాయి, ఇవన్నింటినీ వాళ్ళు పబ్లిక్గా ఉపయోగించుకుని. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక శ్రీనివాసరెడ్డి, మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూడలేరు అని చెప్పన్నారు. తెలియదు, చేసినప్పుడు తెలియదు, అమ్మాయిలు ఉన్నారు బాధ్యత, అప్పుడు గుర్తుండదు, ఇప్పుడు గుర్తుకొస్తుంది. అంటే ఒక నేరస్తుడు ఆల్రెడీ నేరాలు చేస్తున్నాడు, రికార్డులో ఉంది, రికార్డులో ఉన్నదాన్ని అతను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో రికార్డెడ్ అయి ఉన్నాడు, అతను మళ్ళీ ఇంకేమైనా నేరాలు చేస్తాడేమో అని పోలీసు వ్యవస్థ లేదండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా? దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆల్సో. వాడు ఒక రిపీటెడ్ అఫెండర్, వాడి మీద నిఘా లేదు, నిఘా లేదు, వాడు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతున్నాడు. ఒక చిన్న బ్యాగ్ దొరికింది కదా అని ఇవాళ మీకు ఫ్రాంక్గా చెప్తున్నానమ్మా, నేను ఉరి శిక్ష పడుతుందా లేకపోతే యావజ్జీవ కారశిక్ష పడుతుందా నాకు అది ఇంట్రెస్ట్ లేదు. చట్టబద్ధం ఏదో పడుతుంది, అది ఇష్యూ కాదు, నాకు అది ఇంట్రెస్ట్ కాదు. వ్యవస్థ పనిచేయాలి, వాడికి దానికి ఉన్న తీపి, ఆ పిల్లలు పడ్డ నరకయాతన, వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ నరకయాతన, మరణ శిక్ష అనేది వేస్ట్ అమ్మా, ఫ్రాంక్గా చెప్తున్నా. మరణ శిక్ష 4 క్షణాల్లో వాడిని ఉరి తీస్తారు, వాడు చనిపోతాడు, మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఎక్స్టెండెడ్ లైఫ్ ఇవాళ యూకేలో మన రాష్ట్రానికి చెందిన జ్యోతిర్మయం చంపిన నాగరాజు వితౌట్ పెరోల్ 40 ఇయర్స్ వేశారు, వాడికి లైఫ్ ఉందా? ఎందుకండి మన రాష్ట్రానికి చెందిన జ్యోతి, విజయవాడ చెందిన జ్యోతిర్మయిని నాగరాజు అనేవాడు లండన్ లో చంపేస్తే ఖచ్చితంగా 4 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష అయింది వితౌట్ పెరోల్ వేసేసారు. ఎవడేం చేస్తున్నారు ఇవాళ అమెరికాలో 150 ఏళ్ళు కూడా వేస్తున్నారు, మరణశిక్షలు లేని చోట భయం ఉంది. మరణశిక్షలు ఉన్న సౌదీలో కూడా అత్యాచారాలు బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా?
మరణశిక్షలు ఉన్న చోట జరగట్లేదా? ప్రపంచంలో ఇది మనం ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రపంచంలో ఆ మహిళలపై అత్యాచారాల్లో మొదటి దిన నుంచి ఐదు వరకు ఉన్న దేశాలు ఏవో తెలుసా? ఒకటి భారతదేశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి వెనక ముందు పైన కింద మొత్తం ఇస్లాం దేశాలు. ఇప్పుడు దిశ ఇస్లాం దేశాలు ఎందుకు ఉన్నాయి? మరణశిక్షలు అక్కడ ఉన్నాయి కదా, మన దిశ ఉంది కదా. ఈ పోక్సో చట్టాన్ని తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి అట్లీస్ట్ విచారణ సంవత్సరాల కొద్దీ జరగకుండా అసలు నిందితుడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చేస్తే త్వరగా విచారణ వచ్చి నిందితుడు ఇతనే, చేసింది ఇతనే అనైతే ఫస్ట్ మనకు తెలుస్తుంది. అంటే శిక్ష ఏం పడుతుంది, ఎంత వరకు పడుతుంది, తర్వాత అయితే ఒక నిమిషం. సో ఇప్పుడు ఇవి కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు కదా, ఇంత సంవత్సరాలు. యా మేడం, మీరేమంటారు మరి దీని గురించి? ఇప్పుడు నిందితుడు అనేది మనకు తెలుస్తుంది, తెలిసాక మనకి క్రూరమైన శిక్షలు లేవు. ఇప్పుడు ఇదే మరి మనకు చెప్తున్నట్టుగా కొన్ని కంట్రీస్లో, మన చుట్టూ ఉన్న కంట్రీస్లో, ఇదే దుబాయ్ కంట్రీకి వెళ్తే చాలా క్రూరమైన శిక్షలు ఉన్నారమ్మా. వాళ్ళు మనకన్నా పైన క్రూరమైన శిక్షలు మనకి లేవు. మళ్ళీ అలాంటి క్రూరమైన శిక్షలు ఎట్లా ఉన్నాయంటే, నేను కొన్ని చూసానండి, నేను కొన్ని విన్నాను, కొన్ని చూశాను. ఎక్కడైనా దొంగతనం జరిగితే వాడు ఏం చేస్తాడంటే జడ్జిమెంట్ స్టిక్ పనిష్మెంట్ అని ఇస్తాడు. కొన్నిటికి 5 స్టిక్స్, కొన్నిటికి 3 స్టిక్స్. ఏంటంటే జడ్జి అక్కడ ఇవ్వగానే వాళ్ళు తీసుకెళ్లి ఒక కరెంటు స్టిక్ తో వీపు మీద 4 స్టిక్లు వేస్తాడు. అంటే 4 చీరుకుంటాయి అనమాట, వీపు చీరుకుంటుంది. వెంటనే డాక్టర్ దానికి కుట్లేసి పెడతాడు. అంటే అదొక క్రూరమైన, వాడు వాడి శరీరాన్ని కూడా వాళ్ళ పనిష్మెంట్ ఇస్తున్నారు. అలాంటి శిక్షలు మనం వెయ్యం కాబట్టి ఎట్లా వాళ్ళకి ఎట్లాంటి బుద్ధి రావాలి? రేపొద్దున చాగంటి వారి ఏదైనా ప్రవచనం చెప్తేనో, గరికపాటి వాడి ప్రవచనం చెప్తేనో వింటే మారితే మనుషులు బాగుంటారు. కానీ వాళ్ళు మారుతున్నారా? జైల్లో ఏమన్నా మద్యం లేదు, అక్కడ మద్య నిషేధం ఉంది, జైల్లో ఏమీ లేదు, నాన్ వెజ్ లేదు అనడానికి మనం వారానికి ఒకసారి చక్కటి ఫుడ్ ఇస్తున్నాము, గుడ్డి ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. ఎక్కడ మారుతున్నారు, ఎలా మారుతున్నారు అన్నది ఇప్పుడు క్వశ్చన్. వాళ్ళు మార్పుకి ఎలా, 50 సంవత్సరాలు మనిషి దృక్పథం ఎలా మారుతుంది? వాడు బయటకు వస్తాడు, మనిషి ఎలా మారాలి, వాడికి ఏ శిక్ష ఇస్తే మారుతుంది? వీడిని చూసి 10 మంది అది ఎప్పుడైతే శిక్ష్మాస్మృతిలో ఒక భయం అనేది ఉండాలి సమాజంలో ఈ పని చేస్తున్నది. మొన్న మనం చూసాము నిర్భయాకి, ఎవరైతే ఈ 4 31వ తారీఖున ఉరి తీస్తున్నామని చెప్పగానే వాళ్ళు అన్నందండ మానేశారంట. ఎందుకు మానేశారండి? ఎవరికైనా ఎలాంటి వాడికైనా నువ్వు చచ్చిపోతున్నావు అని అనగానే వాడికి భయం ఉండదా? మానేశారు, మానేశారు. ఈ రోజు భయం ఉంటుందండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషంలో ఉరి పోసిపోతున్నావు అని అన్నా సరే వాళ్ళు 3-4 నెలల నుంచి ముందు నుంచే నీకు ఉరి శిక్ష ఫలానా డేట్లో అంటే ఇంకా ఆ రోజు నుంచి ఉండం కదా, జీవితం లేదు కదా అన్న దాని మీద భయం ఉంటుంది. వాళ్ళ కుటుంబాల మీద భయం ఉంటుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఇదే భయం దేశం మొత్తం మీద ఉంటుంది. ఎవరైతే ఇలాంటి వాళ్ళు చేస్తారో వాళ్ళందరికీ ఇది ఒక టెర్రర్ గా ఉంటుంది. వాళ్ళకి జరిగిందే మాకు జరుగుతుంది, మేము జాగ్రత్తగా ఉండాలి అన్న భయం జరుగుతుంది. ఇదే జైల్లో వేస్తే ఓహో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాంలే, తర్వాత బయటకు వస్తాం. ఎంతండి 20-25 ఏళ్ళకుళ్ళు 45 సంవత్సరాలకు వచ్చేస్తాం బయటకు, తర్వాత మా జీవితాలు మాకు ఉంటాయిలే అన్న ఫ్యామిలీలకు కూడా వాళ్ళకి ఆ పిల్లల్ని పెంచే ఆ తీరు కూడా మారటం లేదు. ఈ పిల్లల్ని ఇలా మేము పెంచడం వల్ల వాళ్ళ దేశానికి ఇలాంటి రక్షణ లేకుండా చేసే పనుల వల్ల దీని వల్ల జరుగుతుంది అన్న భయం కూడా తల్లిదండ్రులకు లేకుండా కొంతమంది వదిలేస్తున్నారు. అటువంటిది కూడా రేపొద్దున భయం ఉంటుంది. కాబట్టి ఇలాంటి శిక్షలు వేస్తేనే మన పిల్లల్ని, ఆడపిల్లల్ని ధైర్యంగా రేపొద్దున పంపడానికి ఆడపిల్లల తల్లిదండ్రులకి కొంత వెసులుబాటు ఉంటుంది, మగపిల్లల్ని పెంచే వాళ్ళకి ఉంటుంది, ఇలాంటి దరిద్రం పని చేసే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మాత్రం ఉరి శిక్ష లాంటి కఠినమైన శిక్షలు మాత్రం తప్పకుండా వేయాలి. ఓకే, శిక్ష సంగతి తర్వాత తీసుకున్నట్లయితే విషయం అండి. ధనంజయ చటర్జీని 14 ఏళ్ళు విచారించి ఉరి శిక్ష వేశారు భారత ప్రభుత్వం. బెంగాల్ ప్రభుత్వం కాదు, భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ ఉరి శిక్ష. జనరల్గా ఉరి శిక్షలు అమలు అవ్వగానే ఇండియన్ గవర్నమెంట్ ఏమి స్టేట్మెంట్ ఇవ్వదు, కానీ ఆ రోజు ఇచ్చింది భారత ప్రభుత్వం. అధికారిక ప్రకటన ఏంటంటే ఈ ఉరి శిక్ష అత్యాచార నేరస్తులకి హెచ్చరిక అని. ఆ రోజు ఆ తెల్లారి
అదే కలకత్తాలో జరిగినాయి, భారతదేశం అంతా జరిగినాయి. 98 రేప్స్ నమోదైనాయి ఒక అంశం. రెండోది మరణశిక్షలు ఎన్కౌంటర్ జరిగిన రోజు ఇంకా యాసిడ్ అటాక్లు ఆగిపోతాయి, ఎన్కౌంటర్ జరిగింది అందరు భయపడిపోతారని ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడారు. నేను చెప్పా మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ జరుగుతాయి, భావజాలం మారినంత వరకు జరుగుతాయి. నేరం జరిగినప్పుడు శిక్షలు ఉండాలి, కానీ శిక్షలు ప్రతి ఒక్కళ్ళకి అంటే నేరస్తుడు ఎవరైనా శిక్షించే వ్యవస్థ ఉండాలి, బాధితురాలు ఎవరైనా రక్షించే వ్యవస్థ ఉండాలి. కానీ శిక్షలని అల్టిమేట్ చేస్తే ఈ సమాజంలో శిక్ష కన్నా ముందు జరిగే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం మర్చిపోతున్నాం అన్నాం. ఇదే సజ్జనారు వరంగల్లో ఎన్కౌంటర్ చేసిన రోజు ఇట్లాంటి వాళ్ళు ఇంకా మొత్తం ఇది పండగ, ఆడపిల్లల్ని హాయిగా పంపిస్తాం, ఇక ధైర్యంగా పంపిస్తాం, ఇది ఇది ఇక మాకు దొరికిపోయింది రక్షణ అన్నారు అన్నారు కదండి. తెల్లార కరీంనగర్ లో పోసాడు, ఆగమ్మా మీరు చెప్పారు కదా తెల్లార కరీంనగర్ లో పోసాడండి, వరంగల్ న్యూస్ కరీంనగర్ వెళ్ళలేదని మీరు అనుకుంటున్నారా? ఒకటి రెండు, అదే వరంగల్లో ఇప్పటి వరకు 10 మంది అమ్మాయిల మీద పోసారండి. ఇప్పుడు 6 నెలల క్రితం టైలర్ కాలనీలో పోసారు, 1 మంత్కు. అదే వరంగల్లో సజ్జనారు స్వప్నిక ప్రణీత ఘటన తర్వాత ఎన్కౌంటర్లో చంపినాక ఇప్పటి వరకు 14 కేసులు జరిగినాయండి అదే వరంగల్లో. అందులో యాసిడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కత్తిపోట్లు ఉన్నాయి, పెట్రోల్ తగలబెట్టినవి ఉన్నాయి, ఎందుకు జరిగినాయి? ఇంకా ఇంకా అట్లాగే గల్ఫ్ కంట్రీస్లో శిరఛేదనాలు అంగఛేదనాలు ఉన్నాయండి. నేను ఏం చెప్తా అంటే గార్డియన్ సర్వే ప్రకారం దయచేసి ఇప్పటికైనా హృదయంతో ఆలోచిద్దాం. స్త్రీలు ఈ దేశంలో హింసకి బలి కాకూడదు అన్న ఒక కన్విక్షన్తో మాట్లాడదాం, ఆవేశాలు ఉన్మాదాలు కాదు. స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలు గల భావజాలాన్ని మనం అర్థం చేసుకోకుండా ఈ ఉన్మాదాలు ఈ స్టేట్మెంట్లు కాదు కావాల్సింది. మనకన్నా గల్ఫ్ కంట్రీస్లో శిరఛేదనాలు అంగఛేదనాలు కాళ్ళు చేతులు తీసేయడాలు ఉన్నాయి కదా, స్త్రీలపై అత్యాచారాలు హింసల్లో మొదటి స్థానంలో గల్ఫ్ కంట్రీ ఉంది, 2వ స్థానంలో ఉంది, 3లో మనం ఉన్నాం, 4-5లో మళ్ళీ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఎందుకున్నాయని ఆలోచిస్తే మతము స్త్రీలని అణిచివేసేటువంటి దేశాలు మాత్రమే. మత అంటే ఇవాళ క్రిస్టియానిటీలో లేదని నేను అన్న కానీ వాళ్ళు బయటకు వచ్చారు, ఎంతో కొంత ఈక్వాలిటీ వైపు అడుగులు వేశారు. ఇస్లామిక్ దేశాల్లో హిందూ దేశంలో స్త్రీలకి స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించే స్థితి లేదు కాబట్టి శిరఛేదనాలు అంగఛేదనాలు ఉన్నటువంటి సౌదీ అరేబియా మనకన్నా ముందు ఉంటుంది, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, లేదా పాకిస్తాన్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం 2కి వస్తున్నాం, వాళ్ళు 3, 4, 5లో ఉంటున్నారు. గత 10 ఏళ్ళ క్రింద మీరు తీయండి సర్వేలు, ఎందుకు మరణశిక్షలు ఉన్న చోట్ల. అట్లాగే మరణశిక్షలు లేని స్కాండినేవియన్ దేశాల్లో కానీ మరణశిక్షలు లేని ఇతర దేశాలు, ఇదే యుఎస్లో కూడా మరణశిక్షలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, లేని రాష్ట్రాలు ఉన్నాయి, అవి కూడా మనం స్టడీ చేద్దాం. అంటే మరణశిక్షలు లేని దేశాల్లో 0.0 లేదా 0.1 స్కాండినేవియన్ కంట్రీస్లో అసలు మరణశిక్షలు లేవే, మరి అక్కడ ఎందుకు అత్యాచారాలు జరగట్లా? సరే అమెరికా తీసుకుందాం, మరణశిక్షలు ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాలను కూడా తీసుకుని చూద్దాం. ఎక్కడైతే ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయేసాకు నాకు లేదు అనే స్పృహ ఉందో అక్కడ అత్యాచారాలు లేవు. మీరు ఈ మరణశిక్షల కోసం పడే పాటల కన్నా నేనేమంటుంటే తప్పు చేస్తే వాడిని శిక్షించండి, వాడిని వదలొద్దు, వాడు ఎవడైనా, వాడు మినిస్టర్ అయినా వదలకండి, వాడు పెద్ద స్వామీజీ అయినా వదలకండి, ఎవడిని వదలకండి. కానీ ఆ మరణశిక్షల చుట్టూ కాలయాపన కాదు, వ్యవస్థ పనిచేయాలి. వ్యవస్థ ఇందాక వారు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు, వ్యవస్థ పనిచేయాలి ఒకటి. రెండు, ఆమె అంగీకారం లేకుండా ఆమె మంటి మీద చేయొద్దు, ఆమె ఎవరైనా ఎక్కడైనా ఉండని, ఎప్పుడైనా ఉండని, ఏ టైంలో ఉందా అది మాట్లాడతారా? ఎక్కడుంది, ఏం బట్టలు వేసుకుందివా మీరు మాట్లాడేది పాలకులుగా? ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, ఆమె ఒంటి మీద చేయొద్దు, ఆమె మైనర్ అయితే ఆమె అంగీకారం ఉన్నా వేయొద్దు, అది చట్టం చెప్పుతుంది. కానీ దాన్ని ఎందుకు ప్రచారం చేయరు? ఇవాళ ఈ సమాజంలో ఇవాళ ఒకప్పుడు మరణశిక్షలు ఉన్న దేశాలు ఇవాళ మరణశిక్షలు రద్దు చేసుకున్నాయండి. ఎందుకంటే మరణశిక్ష బార్బేరియన్, అంటే అది ఆటవికం అని భావించి. మరి అక్కడ చచ్చిపోతున్నారా ఆడపిల్లలు? అక్కడ అత్యాచారాలకు వాడు బలవ్వాలి కదా, మరణశిక్ష లేవు కదా పాపం. కానీ మరి అక్కడ ఎందుకు రక్షణ ఉంది అంటే స్టేర్ చేస్తే కూడా నేరం. ఆ సమాజము ఆ ప్రభుత్వాలు ఒక అమ్మాయిని స్టేర్ చేసిన బ్లాక్ అని డిస్క్రిమినేట్ చేసినా కూడా ఎవరినైనా ఒక హ్యూమన్ బీయింగ్ని అది నేరంగా గుర్తించి శిక్షించే వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. ఇక నీకు అక్కడ అంత తీవ్రమైన నేరం జరిగే అవకాశం లేదు, నువ్వు స్టేర్ చేస్తేనే మనవాళ్ళు ఇక్కడ 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 నుండి పోయే ఎదవలు మనవాళ్ళు షాప్స్లో కానీ అక్కడిక్కడ స్టేర్ చేయడానికి భయపడతారట, చెప్తారట పక్కోళ్ళు ఇండియాలో లాగా స్టేర్ చేసో తీసుకెళ్ళి లోపలేస్తారు అని. అంటే స్టేర్ చేయడానికే భయపడే వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మరణశిక్షలతో ఏంటి పని? కాబట్టి మరణశిక్షల చుట్టూ కాలయాపన కాదు. రెండోది ఎవడైనా చావడానికి సిద్ధపడతాడండి,
నేను చస్తా కానీ దాన్ని మాత్రం వదలను అనుకుంటాడు. అటువంటి వాడి చేతిలో మన బిడ్డలను వదులుకుంటామా? కాదు కదా. కాబట్టి అసలు ఒక అమ్మాయి ఆమె అంగీకారం లేకుండా ఆమె జోలికి నేను వెళ్ళకూడదు అనే స్పృహ చాలా గొప్ప స్పృహ నా దృష్టిలో. అన్నిటికన్నా అది, ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని సెక్స్ ఆబ్జెక్ట్స్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు నీకు రోడ్డు మీద 100 రూపాయలు నోటు కనపడితే తెచ్చి జేబులో పెట్టుకున్నట్టు ఆడపిల్ల కనపడితే మీద పడిపోవడానికి, రోడ్డు మీద అమ్మాయి కనపడితే నీకు హక్క ప్రాపర్టీయా? ఆ బాజాలను నువ్వు ఎందుకు అడ్రస్ చేయవు? నేను అది మాత్రం చేయను, మరణశిక్షల గురించి మాత్రం మాట్లాడతా. అరే అమ్మాయిని కనబడే ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ. నా మన సంస్కృతి, మాది తరతరాల సంస్కృతి అని చెప్పి నువ్వు అమ్మాయిల బాధ్యతలు చేస్తావు. ఈమె చెప్పిన చాగంటే ఏమంటున్నాడు, ఏంటి టీ షర్టులు ఇక్కడ వేసుకుంటారు, రేపులు జరగమంటే జరగవా మరి అంటాడు ఆయన. ఏమి టీ షర్ట్లో ఏదో బొమ్మ వేసుకుంటే రేపులు జరుగుతాయా? ఇదా మీరు చెప్పేది? బట్టలు సరిగ్గా వేసుకోవు, నీకు చెయ్యి బాగా కనిపిస్తుంది, నీకు నెక్కుగా బాగా కనిపిస్తుంది, వస్తాయండి ఎవరికైనా 60 ఏళ్ళు వృద్ధుడికే వస్తాయి అని వీళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తాయండి? మీరు అమ్మాయి కనపడితే సెక్స్ ఆబ్జెక్ట్గా చూసే భావజాలాన్ని అడ్రస్ చేయాలి. ఏం ఆడవాళ్ళు ఎప్పుడు నిండుగా కప్పుకున్న ఆడవాళ్ళకి అత్యాచారాలు జరగట్లేదా? జరుగుతున్న అత్యాచారాలు అంతా మోడర్న్ డ్రెస్సులే వేసుకున్నారా? బెంగళూరులో ఒక మ్యూజియం పెట్టింది అత్యాచార బాధితులది, అందులో ఒకటి కూడా మోడర్న్ ఒకటే ఉంది జీన్ ప్యాంటు, మిగతా అన్ని ట్రెడిషనల్ డ్రెస్సులే. నిండుగా గొంగడి కప్పుకున్న అత్యాచారాలు జరిగినాయి, ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్న అత్యాచారాలు జరిగినాయి, చిన్నపిల్లలు పసిగుడ్ల మీద జరుగుతున్నాయి. కాబట్టి అత్యాచారాలకి బాధితులనే బాధ్యులు చేసే భావజాలం మారాలి. అట్లాగే ఒక పవర్ ఎక్సైజ్, అమ్మాయి కనపడితే నేను సెక్షువల్ అబ్యూస్ చేయొచ్చు, కూత నోటి కూత ద్వారా కావచ్చు, సైగల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఇంకా అవకాశం వస్తే అది రేప్ అనే ట్రస్టీ ద్వారా కావచ్చు. కాబట్టి ఆ భావజాలాన్ని మనం ఎప్పుడు అడ్రస్ చేస్తాం? ఇంకా ఎప్పుడు అడ్రస్ చేస్తాం? ఇవాళ మరణశిక్షలు కాదండి మాట్లాడాల్సింది. మరణశిక్షలు వేస్తారో చెడ్డ పెద్దండి ఏదో ఒకటేయండి, మా సమస్య అది కాదు, వ్యవస్థ పనిచేయాలి. సార్ మీరేమంటారు మరి దీనికి? నేను తప్పకుండా ఆవిడ వాదాన్ని ఒప్పుకుంటాను. వ్యవస్థ కరెక్ట్గా ఇందాక నేను కూడా చెప్పింది అదే, వ్యవస్థ పనిచేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి. ఇంకొక విషయం అండి, చాలా తీపి మరణశిక్ష చచ్చినైనా చస్తాను కానీ ఒప్పుకోను లేకపోతే నేను ఆ ఒక్క మాట చూడండి అంటే దేశంలో బలహీనత చట్టాలు, ఈ బలహీన చట్టాలు భావజాలంలో బలహీనత ఒప్పుకుంటా దాన్ని కూడా మేడం. మొన్న జరిగిన దిశ ఇష్యూలో ఒకడు దాంట్లో ఆల్రెడీ పోలీస్ దీంట్లోకి వెళ్ళాడు, వెళ్ళి వాడు ఇట్లాంటి పని చేసి వచ్చిన తర్వాత కూడా వాడికి బెయిల్ వచ్చింది, వాడు వాళ్ళకు ఒక టీచర్ అయిపోయాడు, మిగతా వాళ్ళకి టీచర్ అయిపోయాడు. నేను నిజంగా సజ్జనార్ గారు చేసిన పనిని నేను అది అంత దగ్గరగా అంత తొందరగా చేశాడంటే నేను దేశంలో ఇంకా కొంతమంది రక్షింపబడ్డారు అంటాను. నేను ఆయన వరంగల్లో చేశాడో హైదరాబాద్లో చేశాడో అనేది కాదు ఇంపార్టెంట్, కానీ మనం ఎన్ని చట్టాలు పట్టుకొస్తున్నా కూడా ఒక కొత్త చట్టాన్ని పట్టుకొస్తున్నాము, నిర్భయ పట్టుకొచ్చాము, అయిపోయింది. వెంటనే మనకి ఇక్కడ జరిగిన ఇక్కడ దిశ అనగానే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంకొక దిశ చట్టాన్నే పట్టుకొచ్చేసారు. ఇదంతా పట్టుకొచ్చే బదులు మనకున్న మన లాస్ని చేతిలోకి తీసుకుంటే ఆయన ఆ ప్లేస్లో ఒక రాజకీయ నాయకుడు ఉంటే చేసేవాడా? సజ్జన కరెక్ట్ చెప్పారు. ఎందుకు చేస్తారండి మీరు భలే అమాయకంగా మాట్లాడుతున్నారు, ఏం చేయరు. ఇవాళ నేను చెప్తా, మంత్రుల్లో ఉన్నారు నోటోరియస్ క్రిమినల్స్, బాబాల్లో ఉన్నారు, స్వామీజీలో ఉన్నారు. నిత్యానంద స్వామి మీద ఎన్కౌంటర్ చేయండి అని ఎవడు అడగడు ఎందుకండి? ఆశారాంబాబుని ఎందుకు అడగరండి? ఆ దేశం నుంచి కూడా పారిపోయాడు మళ్ళీ ఈ మధ్య లోపల. అంటే నేనంటే దేశాన్ని దోచేసిన వాళ్ళని ఎవరు శిక్షించమనరు, ఆడవాళ్ళని అత్యాచారాలు చేసిన వాళ్ళు అనరు. ఎంతకాలం మనకి డిస్పారిటీలు? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే మీరు మనంతా ఇప్పుడు మరణశిక్ష వస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకు? సమతా కేసులో డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రియదర్శిని గారు మరణశిక్ష వేశారు, ఓకే రైట్ ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ కూడా అది వస్తున్నారు అనేది కూడా మనము చాలా డౌట్. ఎందుకంటే దాంట్లో ఎవిడెన్స్ రావాలా? ఎవిడెన్స్ దీంట్లో చాలా ఎన్నో కావాలి. ఒక్కొక్క ట్రయల్లో ఆ జరిగిన ట్రయల్ని బట్టి శిక్షిస్తారు, కానీ మనం అనుకున్న దాన్ని బట్టి శిక్ష చేయరు అక్కడ. ఇది అట్లాంటి కేసే అని మనం కూడా మనసులో అనుకుంటాము, ఎస్ అట్లాంటి కేసే. కానీ దాంట్లో ఎంతవరకు ఆ ముగ్గురు అమ్మాయిల్ని వాడు ఆల్రెడీ దాంట్లో పూడ్చిపెట్టాడు, వాడు పూడ్చిపెట్టి ఒక బ్యాగును ఒక బాటిల్ దొరికింది, ఒక బ్యాగు ఒక బాటిల్ దొరుకుతారు, మన శిక్ష వేస్తారని మీరు అనుకుంటారా? వాడు మన